నమస్తే, వెల్కమ్ టు ఏ న్యూస్. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం రాజమహేంద్రవరం గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రఘు మాదిగ ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ జిల్లా గౌరవ సలహాదారుడు డాక్టర్ సుబ్బారావు మాదిగ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యటనలో భాగంగా జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగిన నిర్ణయం ప్రకటించాలని, వంద రోజుల్లో వర్గీకరణ అని ప్రకటించిన బీజేపీ త్వరగా నిర్ణయం తీసుకుని వర్గీకరణ చేయాలని కోరారు. ఈ సమావేశానికి మాజీ జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాతపూడి వెంకటేష్ మాదిగ, ఎంఎల్ఎఫ్ జాతీయ కార్యదర్శి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ తదితరులు హాజరు చేశారు. కేంద్ర ప్రభుత్వం లేకుండా చేసే కుట్రలు చేసినప్పటికీ కూడా చట్టాన్ని తిరిగి సాధించడం కోసం ఢిల్లీ వ్యాప్తంగా ఉద్యమం నడిపి ఎంఆర్పీఎస్ ఈ రోజు చట్టాన్ని మళ్ళీ తిరిగి సాధించిన విషయాలు కూడా మేము గుర్తుచేస్తా ఉన్నాం. అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27 సంవత్సరాలుగా తమ జాతి హక్కుల కోసం పోరాడుకుని సమాజంలో ఉండబడిన అందరి కోసం కూడా ఉద్యమం చేస్తూ ఉంది. కనుకనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అది మానవ జాతి ఉద్యమంగా మానవీయ ఉద్యమంగా మారిందని కూడా మేము తెలియజేసుకుంటూ, అయితే అదే క్రమంలో ఏ సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాల్లో ఎస్సీలని కలపాలన్న తీసే అధికారం లేదంటూ, కానీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి 2020 ఆగస్టు 27 తారీఖున 2004 నాటి తీర్పును పునఃసమీక్షించండి. ఆ తీర్పు రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ సక్రమంగా పంచాధికారం కూడా అమలు చేసే అధికారం కూడా రాష్ట్రాలకి ఉంటుందని చెప్పడంతో పాటు, ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని వల్ల ఈరోజు గత సంవత్సరం ఆగస్టు 27 తారీఖు తీర్పు రావడం జరిగింది. దీనిలో మేము ఇందాక చెప్పినట్టు ధర్మం న్యాయం ఆ వైపు ఉన్నాయి, కనుకనే ఏ సుప్రీంకోర్టు కాలంలో అదే సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. దానిని మేము స్వాగతిస్తూ అనేక సందర్భాల్లో అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామని చెప్పిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాటన్నింటిలో ఆ రోజు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదంటే అన్ని రాజకీయ పార్టీలకు సిపిఐ సిపిఎంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వాటన్నిటికంటే ప్రధానంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వర్గీకరణ కట్టుబడున్నామని అనేక సందర్భాలు చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా వర్గీకరణ ఉద్యమం 94లో మొదలైంది, కానీ 94 కంటే ముందు 82లోనే అసెంబ్లీలో వర్గీకరణ జరగాలని మాట్లాడిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ, ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ కట్టుబడిందని చెప్పడంతో పాటు పెద్దలు కిషన్ రెడ్డి గారు దగ్గర నుంచి మొదలుకుంటే అమిత్ షా గారితో పాటు గడ్కరీతో పాటు అనేక మంది పెద్దలు కూడా వర్గీకరణ సమర్థిస్తూ ఈరోజు బీజేపీ ముందుకొంది. అదే క్రమంలో ఈరోజు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కనుక తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది కనుక ఈరోజు వర్గీకరణ అంశాన్ని సత్వరమే పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి చిరకాల మిత్రుడు, మా మందకృష్ణ మాదిగ గారి ప్రాంత స్నేహితుడు కిషన్ రెడ్డి అన్న గారు కూడా ఈరోజు కేంద్ర మంత్రి క్యాబినెట్లో ఉన్నాడు కనుక, కేంద్ర మంత్రి హోదాలో ఆయన కూడా క్యాబినెట్లో ఉన్నాడు కనుక వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకునేందుగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దానికోసం రాష్ట్రంలో ఉండబడినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మా ఎంఆర్పీఎస్ నాయకుల్ని కార్యకర్తలు అప్రమత్తమే చేయడమే కాకుండా వర్గీకరణ కోరుకోబడుతున్నటువంటి రాష్ట్రాలను కూడా ఈరోజు మేము ముందుకు తీసుకెళ్ళి అప్రమత్తం చేసి ముందుకు తీసుకెళ్లి వర్గీకరణ సాధన దిశగా ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా